మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. ఎక్కడో 300 కిలోమీటర్ల నుండి ఇక్కడ మచిలీపట్నం వచ్చామంటే మమ్మల్ని కలిపింది వైఎస్ఆర్ కుటుంబమని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంలో క్రికెట్ స్టేడియం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని, త్వరలో మచిలీపట్నంలోని క్రీడాకారులు ఆశ నెరవేరుతుందని, రాజకీయ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సినా పేర్ని కృష్ణమూర్తికి తోడుగా నిలుస్తామని అన్నారు. రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని అండదండలతో నందికొట్కూరు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ది పనులు జరిగేలా కోరుకున్నట్లు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఎంతుందని చెప్పి మచిలీపట్నానికి కానీ ప్రభుత్వానికి కానీ పెద్దలకు కానీ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ వైఎస్ఆర్ పీకేఎం క్రికెట్ టోర్నమెంట్ ని ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసిన మా కిట్టు ఈరోజు మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషం. మేమందరం ఇక్కడ రావడానికి గల కారణం ఏమంటే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం అందరం కూడా ఈరోజు ఎక్కడో నందికొట్కూరులో ఉండే నన్ను ఇక్కడికి పిలిచినారంటే గానా వాళ్లకున్న ప్రేమ గాని మా పైన చూపించిన ఇష్టం గాని ఈరోజు మమ్మల్ని ఇంత దూరం వచ్చేటట్లు చేసినాయి. దాని కూడా మేమందరం వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు రాజకీయంగా కూడా వాళ్లకు ఏం అవసరం పడినా కూడా మా తరఫున ఎంతో కొంత 5 ఓట్లనో 10 ఓట్లనో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మాకుంటే వచ్చి ఖచ్చితంగా మీకోసం కూడా పనిచేసేదానికి సిద్దంగా ఉన్నామని, అదే రకంగా మా పేరుని వెంకటరామయ్య గారు మా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించిన పనులు కూడా మాకు చేసి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ముందర జరగబోయే ఎన్నికలన్నింటిలో కూడా యువకులను ప్రోత్సహించి జగన్ అన్న అనేక అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి రాబోయే తరం మొత్తం కూడా యువకులదే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు.